మరియు దాని లక్షణాలు నేను భూమి మీద అన్ని చోట్లా ఉంటాను ఎప్పుడూ ఒకచోట నుండి మరో చోటికి వీస్తూ ఉంటాను మీరు నన్ను చూడలేరు ఎందుకంటే నాకు ఎలాంటి రంగు ఉండదు నేనెవరినో మీరు గుర్తుపట్టారా అవును నేను గాలిని నేను మీ అందరి జీవితాల్లో ముఖ్యమైన పాత్రను పోషిస్తాను ఇది ఎలా సాధ్యమా అని మీరు ఆలోచిస్తున్నారా నాతో రండి నేను మిమ్మల్ని ఉత్తరాఖండ్లోని ఒక చిన్న గ్రామానికి తీసుకువెళ్తాను అక్కడ అంజూ ఆశూల వాళ్ళ నాన్నతో కలిసి ఎగ్జిబిషన్కు వెళ్లడానికి తయారవుతున్నారు గాలి యొక్క విభిన్న లక్షణాలను అర్థం చేసుకోవడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం రెండు పిల్లలు త్వరగా త్వరగానివ్వండి ఎగ్జిబిషన్ పెందలాడి మూసేస్తారు నాన్నా మేమెప్పుడూ తయారైపోయాం నాకు నా సైకిల్ మీద రావాలని ఉంది సరే ఓహో ఈ సైకిల్ నడవటం లేదు ఇప్పుడు నేనేం చెయ్యాలి ఈ సైకిల్ రెండు టైర్లలో గాలి లేదు అందుకే ఈ సైకిల్ నడవట్లేదు నాన్నా గాలి లేకపోతే టైర్లు ఎందుకు కదలవు టైర్లలో గాలిని నింపినప్పుడు టైరు ఉబ్బి ఉపయోగించడానికి వీలుగా మారుతుంది ఇలాంటి ఎన్నో నిర్జీవమైన వస్తువులకు గాలితో అవసరం ఉంటుంది తెలుసా నిర్జీవమైన వస్తువులంటే ఊపిరి తీసుకోలేని వస్తువులేగా అవును అవి ఊపిరి పీల్చుకోలేవు పెరగలేవు ఇంకా కదలలేవు కూడా ఇప్పుడీక మనం నడుస్తూ మాట్లాడుకుందాం లేదంటే ఎగ్జిబిషన్కు ఆలస్యమైపోతుంది ఈ సైకిల్ని ఇక్కడే వదిలేయి పిల్లలు గాలిని నింపినప్పుడు మాత్రమే ఉపయోగపడే నిర్జీవ వస్తువుల జాబితాను మీరు తయారు చేయగలరా నాన్నా మనుషులకు ఎలాగైతే ఊపిరి తీసుకోవడానికి గాలి అవసరమో అదే విధంగా జీవాలు జంతువులు చెట్లు మొక్కలకు కూడా గాలి అవసరమవుతుందా మొక్కలు జంతువులు మనుషుల లాంటి ప్రాణులు జీవించాలంటే గాలి ఖచ్చితంగా కావలసిన అంశం మనం బ్రతికి ఉండటానికి గాలే ముఖ్య కారణం అవునా పిల్లలు మనం ఎగ్జిబిషన్కి వచ్చేశాం వెళ్ళి ఆ ఉయ్యాలలు ఊగండి ఇదిగో డబ్బులు తీసుకెళ్ళండి నేను వెళ్ళి కొన్ని బెలూన్లు కొవ్వొత్తులు తీసుకొస్తాను మీకు గాలి యొక్క లక్షణాల గురించి ఇంకొన్ని విషయాలు చెబుతాను పిల్లలు ఇంట్లో ఈ ప్రయోగం చేసి చూడండి ఒక మొక్కను తీసుకుని దాని నాలుగు రోజులపాటు పాటు బకెట్తో కప్పి ఉంచండి తరువాత దాని ఫలితాన్ని చూడండి ఉయ్యలల్లో ఉగడం ఇద్దరికి సరదాగా అనిపించింది కదా పదండి ఇప్పుడికింటికి వెళ్దాం నాన్నా ఇల్లు వచ్చేసింది ఇప్పుడు చెప్పండి మీరు ఈ బెలూన్లు ఎందుకు కొనుక్కొచ్చారో నాకు తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంది నేను ఒక ప్రయోగం చేసి చూపించాలని ఈ బెలూన్లు కొవ్వొత్తులు కొన్నాను నేను ఈ రెండు బెలూన్లలో గాలి నింపుతాను నేను గాలి నింపుతుంటే బెలూన్ ఆకారం మారడాన్ని మీరు చూడొచ్చు దీని బట్టి మీకు ఏమర్థమైంది మీ ఇద్దరు ఎవరైనా నాకు చెప్పగలరా నన్ను ఆలోచించనివ్వండి అంటే దానికర్ధం గాలి బెలూన్కు ఆకారం ఇస్తుందంటారా అవును నువ్వు సరిగ్గా చెప్పావు ఇది గాలి యొక్క లక్షణాల్లో ఒకటి గాలి స్థలాన్ని నింపడంతో పాటు వస్తువుకి ఆకారాన్ని కూడా ఇస్తుంది ఇప్పుడు నేను ఈ కర్రకి వైపులా ఒక బెలూన్ కట్టి రెండిటినీ సమానంగా చేస్తాను ఆ తరువాత నేను ఒక బెలూను సూదితో కుచ్చుతాను మీకు ఏమర్థమైంది ఇదేంటి ఒక బెలూనైతే పగిలిపోయింది కాని మాత్రం పగలని బెలూనున్న వైపుకి ఎలా వంగిపోయిందో సరిగ్గా చెప్పావు ఇదే గాలి యొక్క ఇంకో లక్షణం గాలికి బరువు ఉంటుంది ఇది బంతి బెలూన్ టైరులాంటి వాటిని నింపుతుంది వీటిలోకి గాలిని ఎక్కించినప్పుడు వాటి బరువు పెరుగుతుంది వా పిల్లలు మీరు నాకు సంబంధించిన ఆసక్తికరమైన ప్రయోగాలని చూస్తున్నారు నేను స్థలాన్ని ఆక్రమిస్తాను అని మీరు ఏదైనా ప్రయోగం ద్వారా నిరూపించగలరా ఇప్పుడు మనం గాలి యొక్క మరో లక్షణం గురించి చర్చిద్దాం మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా ఇల్లు అడవి కాగితం లాంటివి మంట అంటుకోగానే ఎందుకు కాలిపోతాయో మరి ఆ మంటని ఆర్పడానికి ఏం చెయ్యాలి అంజు లోపలికెళ్ళి ఒక గ్లాసు తీసుకురామ్మా ఇదిగో తీసుకోండి నాన్న ఇప్పుడు నేను కొన్న ఈ కొవ్వొత్తిని వెలిగిస్తాను తర్వాత ఈ గ్లాసుని దానిపై బోర్లిస్తాను మీకు ఏమ్యర్థమైంది మంట ఆరిపోయింది అని ఎందుకు నువ్వు సరిగ్గా చెప్పావు మంట ఆరిపోయింది కారణం మంట వెలిగించడానికి గాలి అవసరం ఎప్పుడైతే మనం కొవ్వొత్తిమీద గ్లాసు పెడతామో అప్పుడు మనం గాలిని లోపలికి వెళ్లకుండా ఆపేశాం దానివల్ల ఆక్సిజన్ సరఫరా ఆగిపోయింది అందుకే కోవత్తి మండడం వెంటనే ఆరిపోయింది దానర్థం ఏంటంటే మంట మండాలంటే గాలి అవసరం అన్నమాట అవును మంట మండటంలో గాలి సహాయపడుతుంది ఏ క్షణమైతే మనం గాలిని అడ్డుకుంటామో ఆ క్షణమే అది వెలగడం ఆగిపోతుంది గాలి ఒక చమత్కారమైన వస్తువు అవును నువ్వు సరిగ్గా చెప్పావమ్మా అన్ని గ్రహాల్లోకి కేవలం మన భూమి మీదనే జీవం ఉందని అంటూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ గాలి నీరు ఉన్నాయి కాబట్టి గాలి లక్షణాలు ఇంకా ఏమున్నాయి నేను చెప్పినట్లు జీవుల ఉనికికి గాలే కారణం వాయువులతో పాటు గాలిలో నీటి ఆవిరి కూడా ఉంటాయి గాలిలో ఉండే నీటి ఆవిరి వల్లే వర్షాలు కురుస్తాయని నాకనిపిస్తోంది అవును నువ్వు సరిగ్గా చెప్పావు గాలి తనతో పాటు పుప్పొడిని తెస్తుంది అది వ్యాపించి వనస్పతి మరెన్నో కొత్త చెట్ల పుట్టుకు కారణమవుతుంది పిల్లలు గాలి గురించి తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి ఏంటి భోజనం వేడిగా ఉన్నప్పుడు మీరేం చేస్తారు మనం వేడిగా ఉన్న భోజనాన్ని ఊదుకుని కొంచెం చల్లారిన తరువాత తింటాం అవును చలికాలంలో మీకు చలివేస్తే అప్పుడు ఏం చేస్తారు మన చేతుల్ని నోటి దగ్గర పెట్టి వాటిని రుద్దీ వేడిగాలి ఊదుకుంటాం సరిగ్గా చెప్పావు ఇలా చేసి మనం మన చేతులని వేడిగా చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఇది భలేగా ఉంది నాన్నా ఒకసారేమో పదార్థాన్ని చల్లగా చేయడానికి గాలిని ఊదాం ఇంకోసారేమో మనం చేతుల్ని వేడిగా చేయడానికి కూడా గాలిని ఊదాం దాని అర్థం ఏంటి అలా ఎందుకవుతోంది మన నోటి నోటినుండి వేడిగాలి చల్లగాలి రెండూ వస్తాయా కాదురా నిజానికి మన నోటి నుండి వచ్చే గాలి ఒకే ఉష్ణగ్రతలు ఉంటుంది దానిని మనం మన ఇష్టానుసారంగా మార్చుకోలేం ఎందుకలా అవుతుంది మన చుట్టూ ఉండే గాలి మన శరీరంలోకి ఊపిరితిత్తుల్లో ఉండే గాలి కంటే ఎప్పుడు చల్లగా ఉంటుంది ఎప్పుడైతే మనం నోటితో గాలి ఊదుతామో అప్పుడు పర్యావరణంలోని గాలి దీనితో కలిసిపోతుంది ఆ కారణం వల్ల వస్తువుపై పడే గాలి చల్లగా మారిపోతుంది మరి మనల్ని మనం వేడిగా ఉంచుకోవడానికి వేడి గాలిని ఉదుతాం ఒక వస్తువును నోటి దగ్గర ఉంచితే వేడి గాలి సరిగ్గా ఆ వస్తువుపైన పడుతుంది దానివల్ల అది వీడెక్కుతుంది ఎందుకంటే ఊపిరితిత్తుల నుండి వచ్చే గాలి వీడిగా ఉంటుంది ఈ విషయాలన్నీ చాలా బావున్నాయి అవును గాలికి సంబంధించిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి మీరు వీటిని బాగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను అవును నానా సరే మనం ఇంకో చిన్న ప్రయోగం చేసి గాలి గురించిన చర్చను ముగిద్దాం అషు ఈ గ్లాసు తీసుకొని నీ నోటి దగ్గర పెట్టుకుని లోపలికి లాగు ఇప్పుడు నీ చేతుల్ని వదిలే గ్లాస్ కింద పడిపోయింది బాలే చెప్పారు ఇలా ఎందుకు జరిగిందో మీకు తెలుసా దానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే గాజు గ్లాసులోని గాలిని నోటితో పీల్చుతారో అప్పుడు బయట నుండి వచ్చే గాలి ఆ గ్లాసుపై ఒత్తిడిని కలిగిస్తుంది అందుకే అది నోటికి అతుక్కుపోతుంది దీన్ని బట్టి ఏం రుజువైందంటే గాలి ఒత్తిడిని కూడా కలిగిస్తుంది గాలికున్న ఈ లక్షణాన్ని హోలీ పండుగలో రంగులు చెల్లుకోడానికి వాడతారు అంతేకాదు డాక్టర్లు ఇంజెక్షన్ చేసే సమయంలో కూడా ఉపయోగిస్తారు అద్భుతమైన లక్షణం అవును నిజమే నేను చెప్పినవన్నీ మీకు బాగా అర్థమయ్యాయనే అనుకుంటున్నానుకోండి గుడ్ నైట్ పిల్లలు నా లక్షణాలు ఇంకా ఉపయోగాల గురించి చెప్పిన ఈ వీడియోని చూసి మీరు బాగా ఆనందించారని నేను నమ్ముతున్నాను తరువాత వీడియోలో మనం వాయు కాలుష్యం దానిని నియంత్రించే మార్గాల గురించి చర్చిద్దాం